సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, ఎలా ఉన్నారు? మీ ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, దేవుని సన్నిధిలో గడిపే సమయం నిర్లక్ష్యం చేయట్లేదు కదా? 2024 జనవరి 1వ తారీఖున ఎన్నో తీర్మానాలు, నిర్ణయాలు తీసుకుని నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం కదా. కనీసం 2-3 అధ్యాయాలైనా చదువుకుంటానని చదువుకున్నారా? ఈరోజు 1 గంట అయినా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశారా? ఒకవేళ ప్రార్థన చేయకపోతే, వాక్యం ధ్యానించకపోతే, ఈ వాక్యం విన్న తర్వాత అయినా తప్పకుండా దేవుని సన్నిధిని అనుభవించండి. ఎస్, 12వ తారీఖున అనగా శుక్రవారం మధ్యాహ్నం సాయంత్రం ఐపీసీ హల్లెలూయా చర్చ్ గ్రౌండ్ నందు దేవుని వాక్యం అందించడానికి వస్తున్నాను. ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రియులైన మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం, పాల్గొందండి. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. దేవుడు ఈ 2024 ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులైన మనందరినీ ప్రేమించి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం, దేశం యొక్క ఉన్నత స్థలం మీదకి నేనే మిమ్మల్ని ఎక్కిస్తానని. నా ప్రియ దైవ జనాంగమా, ఈ సంవత్సరం మనలను, మన కుటుంబాలను, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని, భారతదేశంలో ఉన్న సార్వత్రిక సంఘాన్ని, ఈ భారతదేశం యొక్క ఉన్నత స్థలం మీదకి, మన దేశపు క్రైస్తవ్యాన్ని నిశ్చయంగా దేవుడు ఎక్కించునుగాక. ఈ పరంపరలో జింకను గూర్చి మనం కొంత వాక్యం విన్నాం కదా, జింక, దుప్పి, లేడి, ఇవన్నీ ఒకే తెగకు చెందినటువంటి జంతువులు, ఒకే విధమైన స్వభావాలు కలిగిన జంతువులు. ఇదిను జింకలో నుండి, దుప్పిలో నుండి మరొక దివ్యమైన పాఠం నేర్చుకుందాం. రండి, దేవుని వాక్యం ధ్యానించుదాం. కీర్తనల గ్రంథం 42వ కీర్తన మొదటి 2 చరణాలు నేను చదువుతాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొని ఉన్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొని ఉన్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. బా, ఎలాంటి దివ్యమైన మాటలో ఒకసారి చూడండి. ఈ వాక్యం చదివేటప్పుడు ప్రారంభ దినాల్లో, తొలిటి దినాల్లో ఈ వాక్యం నాకు అర్థం కాలేదు, నిజంగా అర్థం కాలేదు. ఎందుకు? దుప్పి నీటి కొరకు ఆశపడుచున్నట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచుందయ్యా అని అంటే సబబుగా ఉండేది. కానీ ఏమంటాడు భక్తుడు ఇక్కడ? దుప్పి నీటి కొరకు కాదయ్యా, నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందయ్యా అంటాడు. నేనంట, నీటి వాగులంత విస్తారమైన నీళ్లు దుప్పి తాగుతుందా? నో, ఒంటి కూడా అంత తాగదు కదా. జంతువులు ఎక్కువగా నీళ్లు తాగేది ఎడారివాడు ఒంటే. ఆ ఒంటి కూడా వాగులంత నీళ్లు త్రాగదు కదా. ఈ దుప్పి తాగటానికి గుక్కెడు నీళ్లు చాలు కదా. దుప్పికి గుక్కెడు నీళ్లు చాలు. గుక్కెడు నీళ్లు సరిపోయే దుప్పి గుక్కెడు నీళ్లు కాదు, నీటి వాగుల కొరకే ఆశపడుతూ ఉండట. విన్నారా? ఈ మాటలో మనం నేర్చుకునే దివ్యమైన పాఠం ఇక్కడ మెట్టుకు, దుప్పి దాహాన్ని తీసుకోవటానికి కాదు, నీళ్ళ కొరకు తహతహలాడుతుంది. ఏదో
ఈ మాటలు ఏదో 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 మర్మం తప్పకుండా దాగి ఉంటాయి. అప్పటి నుంచి నేను ధ్యానించడం ప్రారంభించాను. గుక్కెడు నీళ్లు సరిపోయే దుప్పికి నీటి వాగులు ఎందుకు? ధ్యానించడం ప్రారంభించాను. వినారా దైవజనమా, పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ వచనంలో నుంచి ఒక అద్భుతమైన సత్యాన్ని బయలుపరిచాడు. ఆయా ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు లేడీ, దుప్పి, జింక వీటి జీవిత శైలి ఎలా ఉంటుంది, వాటి జీవితాలు మనకు నేర్పే దివ్యమైన ఆధ్యాత్మిక పాఠాలు ఏంటి చదువుతున్నప్పుడు, దీనిలో ఉన్న ఒక దివ్యమైన గుణం పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ఏంటయ్యా దివ్యమైన సంగతి అంటే, జంకకు కానీ దుప్పికి కానీ లేడికి కానీ ప్రధాన శత్రువు ఎవరయ్యంటే సింహం లేకపోతే పులి. ఈ జంతువులకి పక్షులకి కొన్ని ప్రత్యేకమైన కృపలు ఉంటాయి. అంటే దేవుడు అలాంటి ప్రత్యేకమైన కృపలు దేవుడు వాటికి ఇచ్చాడు. మన కను దృష్టి ఉంది, కొంత దూరాన ఉన్న వస్తువు ఏదో పసికట్టగలుగుతాం. కిలోమీటర్ల దూరంలో ఉన్న దాన్ని మనం పసికట్టలేం కదా, అవునా కాదా? అదే పక్షిరాజు ఉంది, విచిత్రం. కిలోమీటర్ల దూరంలో ఆకాశంలో ఎత్తులో ఉంటుంది. అంత ఎత్తులో ఉండి భూమి మీద ఏ జీవి సంచరిస్తుందో ఇట్టే పసికట్టగలదండి. నేల మీద ప్రాకే పామును కూడా ఆకాశంలో ఉండి పసికట్టగలదు. అంటే అందుకని డేగ కన్ను అంటారు కదా, డేగ వాడి చూపు డేగ చూపు అని అంటారు కదా. అంటే దాని చూపు అంత షార్ప్గా ఉంటుంది పక్షిరాజు. అలాగే జంతువుల్లో సింహానికి ఆఘ్రాణ శక్తి అంటే వాసనను పీల్చే శక్తి బహు ఎక్కువట. ఎక్కడే ఉండి కిలోమీటర్ల దూరంలో ఏ జంతువు సంచరిస్తుందో అని వాసనను పసిగట్టి జంతువు యొక్క జాడ తెలుసుకోగలుగుతుందంట సింహం. ఎంత విచిత్రమో చూడండి కదా. ఒక్కొక్క జంతువు చర్మంలో నుంచి ఒక్కొక్క విధమైన వాసన వస్తుంది. మన ఇంటి దగ్గర ఉండే కుక్కలు, ఇంట్లో పెంచుకునే కుక్కలైనా కానీ ఆ కుక్క చర్మంలో నుంచి అదో రకమైన వాసన వస్తుంది కదా కదా. అక్కడ దాకా ఎందుకు, మన పల్లెటూళ్ళలో మేకలు గొర్రెలు ఉంటాయి. అవతల వీధి గుండా మేకలు గొర్రెలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాసన బట్టే మొత్తానికి గొర్రెలు మేకలు నడుచుకుంటూ వెళ్తున్నాయి రో చెప్పండి చెప్పండి, పసిగడతామా లేదా? ఈజీగా పసిగడతాం. అలాగే ఈ జింకలు కూడా ఎడారిలో మేత కొరకు నీటి కొరకు అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు వాటి ఒంటిలో నుండి బయలుదేరిన చెమట, దానితో పాటు స్వతహాగా ఉండే వాసన, ఆ చెమట దాని వాసన, ఈ దుప్పి యొక్క వాసన అట్లా గుమ్మించి బయటకు కొట్టేటప్పుడు కిలోమీటర్ దూరంలో ఉన్న సింహం కూడా ఈ వాసనను పసిగట్టి అని వెట్టుకు ఈ ప్రాంతంలో పలాన చోట ఎక్కడో దుప్పి తిరుగుతుందిరా, జింక తిరుగుతుందిరా అని ఆ వాసనను పసిగట్టి ఆ వాసన ఏ ఎస్ ఆ వాసన ఏ వైపు నుంచి వస్తుందో నడుచుకుంటూ వచ్చి దుప్పి మీద అటాక్ చేసి చంపేస్తుంది. అందుకని సింహం చేతిలో పడకుండా ఇదేం చేస్తుందో తెలుసా? నీటి వాగులు ఎక్కడుంటాయో, రైట్, నీటి వాగులు ఎక్కడుంటాయో ఆ వాగులను వెతుక్కుంటూ ఆ నీళ్ళల్లోకి వెళ్ళి పదే పదే మునిగి తేలి మునిగి తేలి మునిగి తేలి మునిగి తేలి తన చెమట కంపు, తన శరీరంలో నుంచి వచ్చేటువంటి ఆ దుర్గంధం అంతటిని ఆ వాగుల్లో ప్రవహించే నీటి చేత కడుక్కొని దీని శరీరపు వాసన సింహానికి తగలకుండా తను తను భద్రపరుచుకుంటుంది నీటి వాగుల ద్వారా. ఇప్పుడు అర్థమైందా? ఇది నీటి వాగుల కొరకు ఎదురు చూసేది దాహాన్ని తీర్చుకోవటానికి కాదు. విన్నారా? దాహాన్ని తీర్చుకోవటానికి కాదు, ప్రాణాన్ని కాపాడుకోవటానికి నీటి వాగుల కొరకు ఎదురు చూస్తాడు. దుప్పి యొక్క దాగు చుట్టూ నీటి వాగులే. సింహానికి దొరకకుండా దీన్ని కాపాడే అద్భుతమైన ఆశ్రయ స్థానం నీటి వాగులే.
క్రైస్తవ జనమ, దీన్ని ఆధ్యాత్మిక కోణంలో చెప్తాను. దుప్పి కొరకు సింహం వేటాడుతున్నట్లుగా యేసయ్య రక్తంతో కడగబడిన ఆయన పిల్లలైన మన కొరకు ప్రతిరోజు శత్రువైన సాతాను, అదే గర్జించు సింహంగా పిలువబడుతున్న సాతాను, ప్రతిరోజు నిన్ను నన్ను వాడు వెతుకుతూనే ఉంటాడు. పేతురు గారు అంటారు కదా, మన విరోధి యగు అపవాది, చెప్పండి చెప్పండి చెప్పండి, మన విరోధి యగు అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహంలాగా వాడు తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ దొరుకుతావా మింగేద్దామని దావీదును సౌలు అనుదినము వెతికినట్లుగా శత్రువైన సాతాను ప్రతి దినం మనలను వెతుకుతున్నాడు. ఎక్కడ దొరుకుతావా, నిన్ను మింగేద్దామని, ఎక్కడ నీ పిల్లలు దొరుకుతారా, వారిని పాపంలో పడేద్దామని, ఎక్కడ దొరుకుతావా, నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేద్దామని, ఎక్కడ దొరుకుతావా, ఎక్కడ నీ జీవితంలో చోటు దొరికిద్దామని ప్రతి క్షణం వాడు వెతుకుతూ ఉన్నాడు. వాడు వెతుకుతున్నాడు, ఒకవైపు అది వాస్తవమైతే ఎడారిలో అటు ఇటు తిరిగి ఈ దుప్పి చర్మంలో నుంచి శరీరంలో నుంచి చెమట వాసన బయటకు గుప్పించి కొట్టినట్లుగా లోకంలో మనం తిరుగుతున్నప్పుడు తెలియకుండానే పాపపు చెమట మనలో నుంచి పుట్టుకొస్తుంది. కళ్ళతో చూసిన దృశ్యాలు మనసులో పాపాన్ని రేపుతూ ఉంటాయి. చెవులతో విన్న వార్తలు హృదయంలో పాపాన్ని రేపుతూ ఉంటాయి. పాప సంబంధమైన తలంపులు శరీరాన్ని అపవిత్రత వైపు పురికొల్పుతూ ఉంటాయి. మనిషి శరీరంలో నుంచి చెమట వస్తుంది అనేది ఎంత వాస్తవమో, మనిషి హృదయంలో నుండి పాపం బయలుదేరుతుంది అనేది కూడా అంతే వాస్తవం. నాలో ఏ పాపం బయలుదేరలేదండి, ఎవడి మాట చెప్పగలడు తమ్ముడా, ఈ మాట నువ్వు చెప్పగలవా, చెల్లి ఈ మాట నువ్వు చెప్పగలవా. అపోస్తలుడైన పౌలు గారు కొలొస్సే సంఘంతో అంటాడు కదా, భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును వ్యభిచారమును కాముకత్వమును దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను అంటాడు. భూమి మీదనున్న మీ అవయవములు అనగా జారత్వము వ్యభిచారము దురాశ లోభత్వము విగ్రహారాధన అయిన ధనాపేక్ష మాట్లాడతాడు. భూమి మీదనున్న మీ అవయవాలు అని చెప్పి చేతులు కాళ్ళు కళ్ళు అని అనాలి కదా, అనలా. భూమి మీదనున్న మీ అవయవములు జారత్వం, ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా, మనకు కళ్ళున్నాయి అనేది ఎంత వాస్తవమో, ఆ కంటిలో కాముకత్వపు చూపు ఉంది అనేది కూడా అంతే వాస్తవం, రైట్. మెదడుంది అనేది ఎంత వాస్తవమో, ఆ మెదడు లోపల దురాలోచనలు ఉన్నాయి అనేది కూడా అంతే వాస్తవం. ఈ శరీరంలో నుండి తరచుగా చెమట పుట్టుకొస్తుంది. పాపం మనలో, ఎస్, పాపం చెమట మనలో బయలుదేరింది అని అంటే సాతానుగాడు వాసన పసిగట్టి వాడు వాయువేగంతో మన మీదకి వచ్చి నిన్ను నన్ను మింగాలని వాడు ప్రయత్నం చేస్తాడు. చెమట పుట్టక మానదు. చెమట పుట్టిన స్థలాలలో సాతాను దాడి చేయక మానడు. మరేం చేద్దాం, ఒకటే, సాతానుకు దొరకకుండా మన ఆశ్రయ స్థానం నీటి వాగు. దుప్పి వాగు దగ్గరికి పరిగెత్తినట్లుగా ప్రతి దినం తమ్ముడా వాగుగా పిలువబడుతున్న దేవుని సన్నిధికి మనం పరిగెత్తాలి. చెప్దాం ఏమేనని, వాగుగా పిలువబడుతున్న దేవుని సన్నిధికి మనం పరిగెత్తాలి. ఉదయం పడకల మీద నుంచి లేవటంతో పరుగు పరుగున ఇక్కడ భక్తుడు అంటాడు కదా, నేనెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళేదను, నేనెప్పుడు దేవుని సన్నిధిలో నన్ను నేను కనపరుచుకునేదను. ఉదయం పడకల మీద నుంచి లేవక మునిపే రాత్రే దేవా తెల్లవారటంతో నీ ముఖదర్శనం చేసుకోవాలయ్యా, నీ సన్నిధిలో నేను మోకరించాలయ్యా, ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకోవాలయ్యా, సమయం దొరికినప్పుడల్లా నీ సన్నిధికి నేను రావాలయ్యా. ఎందుకో తెలుసా తమ్ముడా,
ఆ సన్నిధే నీ దాగుచోటు, ఆ సన్నిధే నీ ఆశ్రయస్థానం, ఆ సన్నిధే సాతానుకు కనబడకుండా నిన్ను మరుగుపరిచే మరుగైనటువంటి చోటు. వాగులోకి వెళితే కుదరదు, ఏం చేయాలి? ఆ వాగులో ఉన్న నేలతో దుప్పి మునిగి తేలి మునిగి తేలి మునిగి తేలి ఆ దుప్పి నీటి వాగుల్లో మునిగి తేలియాడుతున్నట్లుగా దేవుని సన్నిధి చేరిన మన బ్రతుకులో వాక్యమనే నీటి ప్రవాహం చేత మునిగి తేలి మునిగి తేలి వాక్యపు ప్రవాహంలో నువ్వు తేలియాడేటువంటి వాడిగా ఉండాలి. సమృద్ధి అయిన వాక్యం నీ హృదయాంతరేంద్రియాలలో పొంగి ప్రవహిస్తూ ఉంటే నీ చెమట కంపంతా పోగొట్టి శత్రువుకు దొరకకుండా ఆ వాక్యపు నీటి ప్రవాహం నిన్ను కాపాడటం ప్రారంభిస్తుంది. అందుకనే రోజు ఒక మాట అడుగుతారా కదా, తమ్ముడా చెల్లి వాక్యం చదువుకున్నారా, కనీసం 3 అధ్యాయాలైనా చదివారా? కొంతమంది భక్తి జీవితం ఎలా ఉంటుందో చూడండి. ఒక తమ్ముడు తన భక్తిని గురించి ఇలా అతిశయంగా చెప్తున్నాడు. ఏమంటాడు తెలుసు, అన్నయ్య వాక్యం చదువుకోకుండా ఇంట్లో నుంచి అస్సలు నేను బయటకు రాను అన్నయ్య అంటాడు. నేను అడిగా, ఎన్ని అధ్యాయాలు చదువుకుంటావు తమ్ముడా అన్న, అంటాడు అధ్యాయాలా పాడన్నా, క్యాలెండర్ మీద వాక్యం ఉంటుంది కదా, ఆ వాగ్దానం చదువుకొని వాక్యం చదువుకుంటున్నాను అంటాడు. కొంతమంది అంటారు దానియేలు రోజుకొచ్చి 3 సార్లు ప్రార్థన చేసినట్లుగా నేను కూడా 3 మార్లు ప్రార్థన చేస్తాను. ఎప్పుడెప్పుడు తమ్ముడా? ఉదయం టిఫిన్ చేసేటప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, ఓహో రాత్రిపూట భోజనం చేసేటప్పుడు 3 సార్లు ప్రార్థన అంట. వాక్యంలో మునిగి తేలాలి, వాక్యంలో మునిగి తేలాలి. నయమాను కుష్ఠరోగం ఎలా బాగుపడింది? యోర్దాను నీటి ప్రవాహంలో, యోర్దాను నీటి వాగులో 7 మార్లు మునిగి తేలి మునిగి తేలి మునిగి తేలి. ఏ నీటి ప్రవాహం? వాక్యపు నీటి ప్రవాహంలో మునిగి తేలివాడిగా ఉండాలి. ప్రతి ఏసయ్య రక్తపు ప్రవాహంలో నువ్వు మునిగి తేలేవాడి ఉండాలి. ప్రతి క్షణం ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం. ఆ రక్తపు ఉచ్చరణ ఎప్పుడు నీ నాలుక మీద ఉండాలి. గుక్కిడి నీళ్లు కాదు, విన్నారా? బకెట్ నీళ్లు కాదు, 2 బకెట్లు డ్రమ్ములు నీళ్లు కాదు, నీటి వాగులు, వాగులు, వాగులు. ఏంటని వాగులు ప్రవహించే నీటి ఓట? పరిశుద్ధాత్మ నీటి ఓట. నీ హృదయాంతరేంద్రియాలలో నుండి పరిశుద్ధాత్మ ఒక వాగువలే నీ అంతరేంద్రియాలలో ప్రవహించడం ప్రారంభిస్తే 24 గంటలు దేవుని వాక్యం, దేవుని సన్నిధి, దేవుని ఆత్మ యేసయ్య రక్తంతో పదే పదే మునిగి తేలుతూ నిన్ను కడుక్కుంటూ ఉంటే ఆ రక్తపు ప్రవాహం, ఆ ఆత్మ ప్రవాహం, ఆ వాక్య ప్రవాహం నీలో ఉన్న చెమట కంపంతా కడిగేసి, నీలో నుంచి బయలుదేరే ఆ చెడు వాసనంతా కడిగేసి శత్రువుకు దొరకకుండా నిన్ను దాచే అద్భుతమైన దాగుచోటు దేవుని సన్నిధి తప్ప ఇంకొకటి ఏముంది చెప్పండి తమ్ముడా? శత్రువుకు అంటకుండా నీ వాసన శత్రువు మీద సాతాను నీడ నీ మీద పడకుండా, నీ వాసన సాతానుకు తగలకుండా నిన్ను మరుగు చేసే మరుగైన చోటు దేవుని సన్నిధి తప్ప మరొకటి ఏముంది తమ్ముడా చెల్లి? అందుకనే ఆదివార ఆరాధనలకు పరిగెత్తుకుంటూ వెళ్ళండి, ఉపవాస ప్రార్థనలకు పరిగెత్తుకుంటూ వెళ్ళండి, ఉదయం పడకల మీద నుంచి లేచి ప్రార్థన చేసుకోవటానికి పరిగెత్తుకుంటూ మోకరించండి, సాయంత్రం కుటుంబ ఆరాధన చేసుకోవటానికి తమ్ముడా చెల్లి అమ్మా ప్రీతండ్రి పరిగెత్తుకుంటూ కుటుంబ ఆరాధన చేసుకోండి. సాతాను గర్జించు సింహం వల్లి తిరుగులాడుతున్న ఈ లోకంలో నిన్ను నన్ను భద్రపరిచే దాగుచోటు మరుగుచోటు దేవుని సన్నిధి తప్ప మరొకటి ఏముంది చెప్పండి తమ్ముడు చెల్లి? ప్రతిరోజు ఎంత ప్రయాసమైనా ఈ తాజా వర్తమానాలు ఎందుకు మీకు ఇస్తున్నామో తెలుసా? రికార్డెడ్ మెసేజెస్ ఇవ్వకుండా ఎప్పటికప్పుడు ప్రతి దినం తాజా వాక్యపు రొట్టెలను
మీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నామో తెలుసా? తాజా నీటి వాగుల ప్రవాహంతో మిమ్మల్ని తడపాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నామో తెలుసా? నీళ్ళు ఉన్న పాపపు చెమటంతా పోగొట్టుకుని సాతాను ఈ 2024 సంవత్సరంలో మనలను, మన కుటుంబాలను, మన పిల్లలను వాడు ముట్టకుండునుగాక. వాడికి దొరకకుండా మనలను దాచే మన మరుగుచోటు దేవుని సన్నిధి. దేవుని సన్నిధి, ఆ సన్నిధిలో సమృద్ధి అయిన వాక్య ప్రవాహం, ఆత్మ ప్రవాహం, రక్త ప్రవాహం. యేసు నామములో ఈ దినాన నిన్ను తాకును కాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేస్తా. ఈ వాక్యం అనేక మందికి షేర్ చేయండి. అనేకల హృదయాలను ఈ వాక్యం తప్పకుండా రేపుతుంది. ప్రార్థన. తండ్రి, నాతో మాతో మీరు మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఎందుకంత ఆశపడతాదో ఈరోజు మాకు అర్థమైందయ్యా. శత్రువుకు మమ్మల్ని దొరకకుండా కాపాడేది మీ సన్నిధి తప్ప ప్రపంచంలో మరొకటి ఏదీ లేదు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ వాక్యంలో మునిగి తేలాలి, ఆత్మలో మునిగి తేలాలి, మీ రక్తపు ప్రవాహంలో మునిగి తేలాలి. శత్రువు దొరకకుండా ఒక్కొక్క బిడ్డ చుట్టూత మీరు కంచి వేయుదురుగాక. అలా చేసినందుకు స్తోత్రం. ఈ దినాన ప్రియులు చేసే ప్రతి ప్రయాణాల్లో మీ కాపుదలిచ్చినందుకు స్తోత్రం. యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.